జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. మనం నిన్న కొంతమంది సర్వేలను చూసాం. సర్వేలన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఒక సర్వేకి ఒక సర్వేకి సంబంధం లేదు. హాయ్ రోజా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సర్వే చెప్తున్నారు. సాక్షి పత్రిక వాళ్ళు ఒక సర్వే అంటారు, ఆంధ్రజ్యోతి పత్రిక వాడు ఒక సర్వే అంటాడు, ఈనాడు పత్రిక వాళ్ళేమో ఒక సర్వే అంటారు. ఎవరి సర్వేలో వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు వీళ్ళు సర్వేలు చేస్తున్నారో, ఇంటికాడ కూర్చుని వాళ్ళని అడిగి మనకులాగా అక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కింద చెప్తున్నట్టు కింద అనిపిస్తుంది. ఎవరు కూడా నీతిగా నిజాయితీగా ఇది ఈ పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తి సర్వే చేశాడు, స్వచ్ఛందంగా ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే చేసింది అనేది ఏదీ లేదు. అయినా కూడా ఈ సర్వేలు 23వ తారీఖుతో అన్నీ తెలుస్తాయి. ఎంత ఎవరికి ఎన్ని పార్టీకి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏంటి అనేది ప్రజలు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు బాక్సుల్లో. ఈలోపు ఎవరికి వాళ్ళు ఇది మా సర్వే, ఇది మా సర్వే, ఇది మా సర్వే అంట, మన లగడపాటి గారు సర్వే అంట, అది ఏదో ఏం చెప్తాడు అని చెప్పేసి కొంతమంది. ఆయన ఏంటి, ఆయన ఇష్టం వచ్చినట్టు కింద మొన్న తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం అంతా దూసేస్తుంది, టీఆర్ఎస్ మొత్తం అంతా కూడా వెనకబడిపోయిందని చెప్పేసి అన్నాడు. ఆయన సర్వే ఏమైందో మనం అందరం చూసాం. మరలా ఇప్పుడు మళ్ళీ చెప్పాడు సేమ్ అదే అవుతుందేమో అనిపిస్తుంది. సర్వే చూస్తే మాకు ఏ పార్టీ గెలిచినా ఒకటే, జనసేన పార్టీకి. మాకు ఎంతమంది గెలిచినా ఒకటే, ఒక్కడ గెలిచినా అదే పోరాటం మా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. 100 మంది గెలిచినా కూడా అదే పోరాటం చేస్తాం జనసైనికులంతా అని అందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఎటువంటి ప్రలోభాలకి గురి చేయకుండా ఓటర్లని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతో ముందుకు ఈ 2019 ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ కాలంలో 1 నెల రోజులు ఉందనగా ఈ మిగిలిన పాతుకుపోయిన పార్టీలన్నీ కూడా పాతుకుపోయి అన్నీ కూడా జనాలంతా కూడా బానిసల కింద తయారు చేసి మందుకి డబ్బుకి బానిసల కింద తయారు చేసిన ఈ పార్టీలు, కుహన లౌకికవాద పార్టీలు అన్నీ కూడా పాతుకుపోయి జనాలని ఒక మత్తుకి బానిసలను చేసినట్టు కింద డబ్బుకి మందుకి బానిసలను చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి పాత దారుల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ప్రజల్లోకి వెళ్ళింది. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఒక అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న విషయం, ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ఓట్లు జనసేన పార్టీకి పడినాయి అని చెప్పేసి మేము గర్వంగా సగర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీకి కూడా ఓట్లు వేయడానికి ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లు వేసే వ్యక్తి ఎవడో కనుచూపు మేరలో ఎవడో కనపడ్డాడు. బహుశా వాళ్ళకి ఏదో పనులుండి వస్తే తప్ప, కానీ జనసేన పార్టీకి ఓట్లు వేయడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, ఇలా దేశాల నుంచి విమానం టికెట్లు కొనుక్కొని, అప్ అండ్ డౌన్ టికెట్లు కొనుక్కొని వాళ్ళు వచ్చి వేయడమే కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో, తాత ముత్తాతలతో అందరితో కూడా ఓట్లు వేయించారు. ఈ గ్రౌండ్లో అందరూ కూడా చెప్తుంటే చాలా వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకుని ఇలా వచ్చారా అని చెప్పేసి ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి అత్యంత విలువైన, అత్యంత ఖరీదైన ఓట్లు జనసేన పార్టీకి పడుతుంది. ఎలాగంటే అదేవిధంగా మన దేశవ్యాప్తంగా బెంగళూరులో కానీ, మైసూరులో కానీ, ఢిల్లీలో, బొంబాయిలో, కలకత్తాల నుంచి విమానాల మీద వచ్చి జనసేన పార్టీకి ఏజెంట్లుగా ఉండి, మరలా మహిళలతో సహా, వీర మహిళలతో సహా ఏజెంట్లుగా ఉండి జనసేన పార్టీకి ఆ బూతుల్లో నిలబడి వాళ్ళు ఓట్లు వేయించడం జరిగింది. కాబట్టి మాకు
ఎన్ని సీట్లు వస్తాయి మీరు చెప్పక్కర్లేదు. సర్వేలు ప్రజలు ఆల్రెడీ ఓట్లుగా చేసి ఇంకా 2 రోజుల్లో తెలవడానికి సిద్ధంగా ఉంది. జనసేన పార్టీ అసలు ఎవరైనా కూడా ఏ తెలుగుదేశం పార్టీ గెలిచినా, ఏ జగన్మోహన్ రెడ్డి గెలిచినా, ఏ వైసీపీ పార్టీ గెలిచినా వాళ్ళు వాళ్లే బాగుపడతారని చెప్పేసి మా జన సైనికులు పదే పదే చెప్తూ ఉంటారు. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ మీద ఉన్న కేసులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఒక్క పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయనకి ఏ కంపెనీలు లేవు, ఏ వ్యాపారాలు లేవు, ఏ సంస్థలు లేవు. ఉన్నాటిల్నే వదిలేసుకున్నాడు ఆయన, ఉన్నాటిల్ని వదిలేసుకుని ప్రజల కోసం. ఎవరైనా ఒక నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవరైనా వచ్చారంటే అది గతంలో స్వాతంత్రోద్యమం సమయంలో దేశ నాయకులు దేశం కోసం ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసిన మహానుభావులను చూసాం. మనం పుట్టి పెరిగిన తర్వాత ఇంతకాలం ఈ చరిత్రలో అన్నీ వదులుకుని వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. అందరూ గమనిస్తున్నారు, ప్రజలంతా కూడా ఎన్ని ఓట్లు పడినాయి కాదు, ఎన్ని సీట్లు వచ్చినాయి కాదు అనేది ముఖ్యం. ఎంత విలువైన ఓట్లు, డబ్బుకి అమ్ముడు పోకుండా, మందుకు అమ్ముడు పోకుండా, మందులకి ఈ డబ్బులకి ఆశపడకుండా ఎంతమంది స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడ్డారు అనేదే మాకు ముఖ్యం అని నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే సీట్లు కాదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు చాలు మొత్తం ఏఐ అధికారంగా కానీ అధికార హోదా కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ లేకుండానే ఎన్నో ఎన్నో విజయాలు సాధించాడు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే చాలు పవన్ కళ్యాణ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా మరలా చరిత్ర తిరగ రాయడానికి. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే రకరకాల సర్వే పేర్లతో ఏంటో సర్వేలు చేసుకోవచ్చు, కాకపోతే ఎందుకు మీకు అంత ఆదుర్త, తినబోతు రుచి ఎందుకు? రేపు తెలుస్తుంది ఈ లోపు ఎవరికి అనుకూలంగా వాళ్ళు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో చూస్తూనే ఉన్నాం సర్వేలు, ఏ సర్వే అయినా కూడా 100 సర్వేలు వస్తే దాంట్లో ఒకళ్ళు ఏదో 100 రాళ్ళు విసిరితే ఏదో ఒక రాయి తగిలినట్టుగా ఒక రాయి తగులుతుంది. ఎవడో ఎవరెవరో ఊహించుకుని మేము చెప్తాం సర్వేలు ఏదో సిద్ధాంతులు అని లేకపోతే రకరకాలుగా ఏదో చెప్పినట్టు కింద ఊహించి చెప్పే మనుషులు కాదు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన సైనికులు. మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ సైన్యం వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సీట్లు వస్తేనో అధికారం వస్తేనే ఉండేవాళ్ళం కాదు. మేమంతా అధికారం వచ్చినా రాకపోయినా పవన్ మాటే మా బాట. పవన్ గారి యొక్క ఏదైతే చూపిస్తాడో ఆ త్రోవే మాకు మార్గం. పవన్ గారు ఒకే నడుస్తాం, ఇలా నడవడానికి రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులంతా అలాగే ఉంటాం తప్ప రోజు రోజుకి ఇంతింతై ఒటుడింతై అన్నట్లు కింద రోజు రోజుగా పెంచుకుంటూ వెళ్తాం. 2 సీట్లు బీజేపీ లాల్ కృష్ణ అద్వానీ గారు అయోధ్య రామమందిర నిర్మాణం సమయంలో ఇవాళ 300 సీట్లు గెలిచే స్థాయికి వెళ్ళింది. మరి ఇలా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మరి తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ గారు రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్లో 2 సీట్లే గెలుచుకుంది పశ్చిమ బెంగాల్లో, తర్వాత 6 సీట్లు 7 సీట్లు 27 సీట్లు అలా పెంచుకుంటా రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా బీజేపీ గతంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అక్కడ 2 సీట్లతోనే మొదలుపెట్టింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, తర్వాత జనతాదళ్ళు వాళ్ళు కింద మీద పడ్డారు. ఇలా ఎన్నో పార్టీలు ఉదాహరణగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ధర్మరాజు లాంటి చిరంజీవి గారు వచ్చాడు, ఆయన సున్నిత మనస్కుడు, ఆయనలాగా సున్నితంగా బాధపడి ఎందుకంటే ఆయన విమర్శించిన వాళ్ళని కూడా ప్రతి విమర్శ చేయలేదు మహానుభావుడు. అటువంటి కొత్త రాజకీయాలకి మార్పు రాజకీయాలకి శ్రీకారం చుట్టి ప్రజల్లో ఒక రాజ్యాధికారాన్ని బడుగు బలహీన వర్గాలకి తీసుకొని వెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారితో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లారు. ప్రజలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదని గ్రహించడానికి ఎంతో కాలం పట్టదు, తక్కువ రోజులే పడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే
దళితులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు, మరి రాజశేఖర్ రెడ్డి గారు మేమందరం గౌరవిస్తాం, కానీ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులకి చాలా ఆకర్షితులై దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా కూడా వైసీపీకి వెళ్ళినాయి. కానీ నిజమైన రాజ్యాధికారం రావాలంటే మన దళిత జాతి, మన బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మాయావతి గారు ప్రధానమంత్రి అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని అందరూ కూడా గ్రహించుకునే రోజు వచ్చింది. ఇప్పటికే ఆలోచనలో పడరు. మేము గత ఎలక్షన్లో వెళ్తే ఏమండి ఇప్పుడు వచ్చి చెప్పారు మాయావతి గారు ఇలా నిలబడుతుందని చెప్పేసి, ఈ రాష్ట్రంలో 21 సీట్లు బహుజన సమాజవాదీ పార్టీ పోటీ చేసిందమ్మా, బహుజన సమాజ్ పార్టీ 3 పార్లమెంట్ స్థానాలు పోటీ చేసింది, ఇలా మన ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పేసి దళిత వాడల్లో సుధరు చెప్తే నిజంగా చాలా ఆనందపడి, మేము అందరికీ చెప్పే సమయం లేదు కానీ ఆ రోజు దగ్గరలోనే ఉంది. మేమంతా కూడా తర్వాత మేమంతా ఒక మాట మీదకి వస్తాం. మేము చెప్పాం మీరు ఎప్పుడు కూడా ఏదో పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ అని కాదు, నిజంగా మన దళిత జాతిలో పుట్టినటువంటి బుధలో పుట్టిన మాణిక్యం లాంటి కుమారి మాయావతి గారు బహుజన సమాజ్ పార్టీ ముందుకు తీసుకున్నట్టున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎప్పుడో ఆవిడ ముఖ్యమంత్రిగా చేసుకుంటా కాన్సీరామ్ గారి నేతృత్వంలో ముందుకు వస్తుంది. కాన్సీరామ్ గారు చనిపోయిన తర్వాత ఆవిడ్ని నొక్కేశారు ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దొంగ కేసులు పెట్టి ఆవిడ్ని రాజకీయంగా అణగదొక్కేశారు. ఇవాళ అక్కడ మరలా ములాయం సింగ్ యాదవ్ గారి నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ వాళ్ళ కుమారుడు మాయావతి గారు పొత్తు చేసుకుని ఇవాళ మళ్ళా ముందుకు వస్తున్నారు. మనందరం ముందుకు వస్తున్నారు కాబట్టి ఇవాళ మళ్ళా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అంత పరిస్థితి లేదు. ఇవాళ మాయావతి గారి నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మన మాయావతి గారు ఇప్పుడే ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పటికైనా దళిత సోదరులందరూ కూడా ముందు అందరూ ఒక తాటి మీదకి వచ్చి మన దళిత ముద్దు బిడ్డ అయినటువంటి మాయావతి గారు ప్రధానమంత్రి అవ్వాలి అని అందరూ కూడా ఒక యూనిటీగా తరలి వచ్చే అవకాశం ఇంకా ముందు ఇంకా చాలా ఉంది ఆంధ్రప్రదేశ్లో. చిరంజీవి గారు చెప్పినట్లు కింద క్రొకోడైల్స్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెర్ ఈజ్ ఏ క్రొకోడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసళ్ళ పండుగ అని శంకర్దాద ఎంబీఎస్లో చెప్పినట్లుగా పార్టీలన్నీ కూడా భూస్థాపితం అయిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఈ వాపు చూసి ఇది బలుపు అనుకోవద్దు, కానీ కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఒక్కడే కష్టపడుతున్నారు కదా, ఒక్కడే కష్టపడుతున్నారు కదా అని తక్కువ అంచనా వేయొద్దు. మీరందరూ కూడా మీ అందరికీ జాతకాలు తారుమారు చేసే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి ప్రజలందరూ గ్రహించుకున్నారు. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యం వైపు నడుస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా, ఒక్క మందుకు ఆశించకుండా చాలామంది జన సైనికులు, కుటుంబాలు కానీ, మిగిలినటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ముందొచ్చి జనసేన పార్టీకి ఓట్లు వేసేశారు. ఎంతమంది అనేదే మాకు కావాలి, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, ఎంతమంది ఓట్లు వేశారు జనసేనకి అనేది మీరు అందరూ గ్రహించుకునే రోజు దగ్గరలోనే ఉంది. 23వ తారీఖున అన్నీ కూడా ముందుకు వస్తాయి, అందరికీ కూడా తెలుస్తుంది, కంగారు పడక్కర్లేదు. మీరందరూ మనకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి మెచ్చి మరి అత్యున్నత దేశంలో అత్యున్నత స్థాయి నుంచి వచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు వైజాగ్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ ఐఏఎస్ ఆఫీసర్ తోట చంద్రశేఖర్ గారు, తోట చంద్రశేఖర్ గారు గుంటూరు వెస్ట్లో పోటీ చేయడం జరిగింది. ప్రజలకు అసలు మరి నిజంగా ఇవన్నీ గమనిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలనే వాళ్ళు త్యాగం చేసి వచ్చి మరి ముందుకు వచ్చి ఇవాళ జనసేన పార్టీ తరఫున తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర పనిచేసినటువంటి సిఎస్గా చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా మన నాదెండ్ల మనోహర్ గారు మాజీ స్పీకర్ గారు, ఎంతో ఉన్నతమైనటువంటి డిగ్నిటీగా ఉండే నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా ఎంతోమంది మా చింతల ప్రార్థసారథి గారు ఐఆర్ఎస్
ఐఏఎస్తో సమానమైన చింతల పార్థసారథి గారు వాళ్ళ విశాఖపట్నం గాజువాకలో ఎంపీగా పోటీ చేశారు. చింతల పార్థసారథి గారు అదేవిధంగా ఇంకా ఐఏఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి గొల్లపల్లి సూర్యారావు గారు, మన రాపాక రావెల కిషోర్ బాబు, సార్ గొల్లపల్లి సూర్యారావు గారు, రావెల కిషోర్ బాబు గారు గుంటూరు జిల్లాలో పోటీ చేసిన రావెల కిషోర్ బాబు గారు ఉన్నత ఉద్యోగాన్ని వదిలే మరి అటు నీతికి నిలబడి ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం నుంచి కూడా మంత్రి పదవిని త్యాగం చేసి బయటకు వచ్చి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి రాజమండ్రిలో పోటీ చేసిన ఆకుల లక్ష్మణ గారు పెద్దలు డాక్టర్ గారు, నర్సాపురం పార్లమెంటుకు పోటీ చేసినటువంటి నాగేంద్ర బాబు గారు కొణిదెల, జన సైనికులతో ఎప్పుడు కూడా నిత్యం కూడా అందుబాటులో ఉండే కొణిదెల నాగేంద్ర బాబు గారు కానీ, ఇంకా మనం ఇలా చూస్తే అమలాపురం ఓఎన్జీసీలో ఉన్నతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి గారు ప్రసాద్ గారు, అదేవిధంగా అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ముంపడివరం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి రాపాకు వరప్రసాద్ గారు రాజులు, పెడనా కాన్స్టిట్యున్సీ పోటీ చేసిన అంకిం లక్ష్మీ శ్రీనివాస్ గారు, అంకిం ప్రభాకర్ మాజీ మంత్రి వర్యులు ప్రభాకర్ గారి తమ్ముడు గారి అబ్బాయి, మేలు ముత్యం మణి ముత్యాల లాంటి వాడు మొత్తం శెట్టి కృష్ణారావు గారు, నోవా విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది ప్రజలకు సేవ చేసుకుంటా వివిధ రంగ వ్యాపారాలన్నీ కూడా త్యాగం చేసి వచ్చి అవనగడ్డ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మొత్తం శెట్టి కృష్ణారావు గారు కానీ, ఇలా ఎంతో ఆణిముత్యాల లాంటి వ్యక్తులు మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నచ్చి వాళ్ళంతా కూడా త్యాగాలు చేసి అన్నీ వదులుకొని ముందుకు వచ్చి వాళ్ళ ముందుకు రావడం జరిగింది. నర్సాపురంలో ఒక సామాన్య కుటుంబం సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన బొమ్మిడి నాయకర్ గారు, ఇలా ప్రతి చోట కూడా ఎంతో కూడా జనం అంతా కూడా జన సైన్యం వెనకాల నిలబడి ముందుకు నడిపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బుకి ఈ మద్యానికి అమ్ముడు పోని సోదరులు నీతి నిజాయితీలు కలిగినటువంటి ఓటర్లు ఎంతమంది, హాయాసం రంగా గారు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసేసి ప్రజలు అందరూ కూడా తెలుసుకుంటారు. తినబోతు రుచెందుకు అని చెప్పేసేసి మీరు అందరూ కూడా గ్రహించుకుని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎన్నో సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, ఇల్లేమో దూరం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు అయినా గుండెల నిండా ధైర్యం ఉంది, మాకు ఆ ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు వేదం, పవన్ కళ్యాణ్ గారి బాటే మాకు మార్గం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలే మాకు ఊపిరి. ఈ విధంగా జనసేన చెప్పినట్టు ఈ సర్వేలన్నీ కూడా జంగం దేవర వెళ్తా ఉంటే వెనకాల అయ్యో కుక్కలు అయ్యో మురుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు, ఏమి పట్టించుకోండి జంగం దేవర ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా ఇటువంటి సర్వేలను అన్నిటిలో ఇవన్నీ కూడా బోగస్ సర్వేలు అన్నిటిని కూడా నందకిషోర్ రవితేజ తణుకుల కొల్లి బాబీ గారు కృష్ణా జిల్లా జనసేన మన రాష్ట్ర జనసేన వీర మహిళ సౌజన్య గారు, గుడ్ మార్నింగ్ మేడం, రాయల్ సత్యనారాయణ రాయల్ గారు, రవితేజ ముఖేష్ గారు, గిరినాథ్ గారు గుడ్ మార్నింగ్, రవిసాయి గారు గుడ్ మార్నింగ్, నాగేంద్ర గుడ్ మార్నింగ్ బ్రదర్, సాయి కుమార్ గారు గుడ్ మార్నింగ్, వేణుగోపాల్ గారు ఎర్రంశెట్టి వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్, హాయ్ సత్య గుడ్ మార్నింగ్, ఒక పట్ల మా నందకిషోర్ గారు చెప్పినట్లు కింద నాయకులంతా ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి ముందుకెళ్తారు. హాయ్ గోపాల్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ కూడా ఈ రోజున
మనం ముఖ్యంగా ముందుకు రావడానికి కారణం ఈ పిచ్చి పిచ్చి సర్వేలు అని కాదు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆశయాలకు సిద్ధాంతాలకు నచ్చి ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోని అత్యంత ఖరీదైన ఓట్లు ఓట్లు ఒక జనసేన పార్టీకి ఇప్పటిని మిగిలిన ఓళ్ళన్నీ కూడా అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు వారి కుటుంబాలు వాళ్ళ చుట్టాలు మరి ఒకవేళ వేస్తే స్వచ్ఛందంగా వేయొచ్చు కానీ మిగిలిన ఓట్లన్నీ కూడా అవినీతి డబ్బులతో మద్యంతో ఏరులై పారించి రాష్ట్రం అంతా కూడా మద్యం ఏరులై పారించారు. అసలు దయచేసి ఇప్పటికైనా పాలకులు ఆలోచనలో మార్పు రండి, మార్పు తీసుకురండి. మోడీ గారు మీరు ఏదో చేస్తారని చెప్పేసి మేము ఎంతో ఆశలు నానాజీ గారు చిత్తశుద్ధి చూపించండి, పాలకులు చిత్తశుద్ధి చూపించండి. ఎంతకాలం ఈ దోపిడీ, మీరు ఎంతకాలం డబ్బులు పంచి జనాన్ని దోసుకుంటారు? ఇప్పటికైనా దయచేసి నీతిగా పాలించండి, పాలించండి. ఏ గ్రామంలో ఆ గ్రామంలో విఆర్ఓలు ఉంటారు, ఆ విఆర్ఓలకు అసిస్టెంట్లు ఉంటారు, వీళ్ళు అసిస్టెంట్లు పెట్టి ఒక 10 మంది కమిటీనేసి ఏ గ్రామంలో కూడా డబ్బులు పంపకాలు జరగకూడదు, జరిగితే ఇదిగో విఆర్ఓ ఆధ్వర్యంలో చెక్కింగ్ జరుగుతుంది ఊళ్ళో పట్టుకుంటాం, ఎలక్షన్లో ఇంకా పోటీ చేయడానికి అనర్హులు అయిపోతారు అని గట్టిగా ప్రభుత్వం చెప్పదండి. అసలు మీకు అసలు ఏం చేస్తున్నారు అనేది ఏంటి అనేది ప్రజలకు కూడా తెలియని పరిస్థితులు చేసేస్తున్నారని గ్రహించుకోండి. దయచేసి ఇప్పటికైనా పాలకులు మారండి, పాలన విధానం మార్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కింద 1000 అడుగుల దూరం 1000 కిలోమీటర్ల దూరం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది, ఒక్కడితోనే మొదలవుతుంది ఆ మార్పు అనేది. పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు, ఇవాళ ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు. దయచేసి ఇక ముందు జరిగే ఎన్నికల్లోనైనా ఈ మందు డబ్బు రాజ్యం వెళ్లకుండా చూడాలి, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పాలకులే దొంగళ్ళు అయితే ఇంకెవరో చెప్తామండి. పెద్దలు మా చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళు, ప్రతిరోజు ఒక కప్ప రామా 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 అనుకుంటా తలుసుకుంటా ఉంటే అరణ్యంలో ఉన్నటువంటి ఒకసారి అరణ్యవాసం చేసే రాముడు వాటి వెళ్తా వెళ్తా నడుస్తా వెళ్తా వెళ్తా ఉంటే ఈ కప్ప మీద అనుకోకుండా కాలు పడిందంట. కాలు పడినప్పుడు ఏంటి అని చెప్పేసి ఆ కప్ప ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉందంట. మౌనంగా ఉండి రాముడు కాలు తీసి ఎదరికే కానీ హా రామా అంట, ప్రాణాపాయ పరిస్థితిలో ఉందంట. అప్పుడు ఏటి రామ అని శబ్దం వినపడింది అని చెప్పేసి రాముడు కింద చూస్తే ఈ కప్ప ఏంటమ్మా నువ్వు రామ అని అన్నావు అని చెప్పేసి అంటే రామ ఎప్పుడు రాముడు అన్నాడంట, ఏంటమ్మా రామ అని అన్నావు, నేను కాలు ఇయగానే రామ అని అంటే
అదేవిధంగా కర్నూలులో కానీ ఎన్నో నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక టైలర్ కుమారుడికి, చదువుకునే కుర్రవాళ్ళకి ఎంతోమందికి టికెట్లు, ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వాలని ఇచ్చారు. ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయ్యే రోజు దగ్గరలోనే ఉంది, మార్పు అనేది మొదలైంది, శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రభుత్వ పాలకులారా, మీ అవినీతి ఇప్పటికైనా ఆపండి, మీ ఆలోచన విధానం మార్చండి, దోపిడీ చేయొద్దు, రేపొద్దున డబ్బులు పంచొద్దు, వచ్చేలోనైనా డబ్బు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఓట్లు వేసే విధంగా ప్రోత్సహించండి. రకరకాల క్లీన్ గ్రీన్ అని రకరకాల స్కీములు పెట్టి రకరకాల వేల కోట్లు దోసేస్తూ ఉంటారు. దయచేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీ అందరూ పాటుపడండి. హాయ్ సార్, శ్రీను గారు, గుడ్ మార్నింగ్. దయచేసి ప్రజల్ని బద్దగస్తుల్లాగా, బానిసల్లాగా తయారు చేయకండి. ప్రజలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు చేసుకోనివ్వండి. మేమందరం చదివాం, ఉద్యోగాలు లేవు. మీకేమన్నా మీరు పెట్టారు నిరుద్యోగ భృతి అని ఒక ఆయన పెడతాడు, ఒక ఆయన క్యారేజీ ఉండేసి ఇంటికి పంపించేస్తానంటాడు. ఏంటండి ఇదంతాను చేయండి. నిజంగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 60 సంవత్సరాలు దాటిన రైతులకి ఇవాళ అందరికీ తిండి పెట్టే రైతుకి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఇవన్నీ గ్రహించుకోండి. పని చేయలేని వికలాంగులకి, వైకల్యం ఉన్నవాళ్ళకి, అంగవైకల్యం ఉన్నవాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళకి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయండి. అంతేగాని దయచేసి మీ దోపిడీని ఆపండి. మీరు దోచుకుంటారు, మరలా ఈ పంచింది డబ్బులు పంచాం కదా అని చెప్పేసి ఈ పంపకాలు జరిగిన డబ్బు అంతా ఇంతక డబ్బలు దోచుకో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గల ఎప్పుడు కూడా మేమందరం అధికారం ఆశించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి ఆయన ఎప్పుడు దొడ్డిదారిని వచ్చే అధికారం నాకు అక్కర్లేదు అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన. అటువంటి ఆశపడే మనిషి కాదు. ఆయన వెనకాలే ఆయన సిద్ధాంతాలే మాకు ఊపిరి, ఆయన సిద్ధాంతాలే మాకు బాసట, ఆయన సిద్ధాంతాలే మాకు మా మార్గం, మా అభిలాష అన్నీ కూడా అని ఎప్పుడు కూడా మనం ఉంటాను అని చెప్పేసి జన సైనికులందరి తరఫున నేను నా అభిప్రాయాన్ని చెప్తూ 23వ తారీఖున జరిగే ఎన్నికల లెక్కింపులో స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా, నీతి నిజాయితీలు కలవని
జనం ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మనకు లెక్క వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కొన్ని ఎంపీ సీట్లు పోటీ చేశాం. కొంతమంది ఏవో మాటలు చెప్తూ ఉంటారు, దయచేసి అవన్నీ ఇంకోసారి మాట్లాడుకుందాం. అందరూ కూడా ఏజెంట్లుగా వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చోట ప్రతి బూతు ఒక 5 వీవీప్యాట్లకు సంబంధించిన కొన్ని 5 మిషన్స్ లెక్కిస్తారని అంటున్నారు. అప్పుడు వీవీప్యాట్లు ఎన్ని వచ్చినాయి, ఓట్లు ఎన్ని వచ్చినాయి, చూడుతున్న పవన్ కళ్యాణ్ గారికి కులాన్ని అంటగట్టమండి. ఆయన రెల్లి కులాన్ని స్వీకరించాడు. కులాన్ని అంటగట్టొద్దు, మతాన్ని అంటగట్టొద్దు. మాయావతి గారు లాంటి ఒక బడుగు బలహీన వర్గాల నేత మన దేశానికి పరిపాలనలోకి వస్తే మనందరి బతుకులు మారుతాయి. దయచేసి ఇక నుంచైనా మీ అందరు చేయొత్త ఇవ్వాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పటిదాకా లైవ్లోకి వచ్చిన సోదరులకు సోదరిమణులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్.